గత 4 నెలలుగా లాక్ డౌన్ తో ఉపాధి లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ఇటువంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం పలు రంగాలను ప్రైవేట్ పరం చేసేందుకు ప్రయత్నిస్తుందని సిపిఎం నాయకులు యాదగిరి ఆరోపించారు. దీనికి నిరసనగా దేశవ్యాప్తంగా నేడు కార్మిక సంఘాలు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కార్మికులకు కార్మిక శాఖ చట్టం ప్రకారం వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు కేశవు, కాళేశ, సివిఆర్ కుమార్, బివి రమణయ్య, మణి తదితరులు పాల్గొన్నారు. మొత్తం దేశవ్యాప్తంగా ఈరోజు కరోనా వచ్చి 6 నెలల నుంచి ప్రజలు ఏ పనికి పోకుండా లాక్డౌన్ విధించినందువల్ల వాళ్ళ ఇళ్ళకే వాళ్ళ పరిమితమయ్యి తిండికి దొరకక పూట గడవక అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో ఇదే మంచి తరుణం అనుకొని కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం ఈరోజు మొత్తం ప్రైవేట్ పరం చేస్తా వస్తూ ఉంది. ఈరోజు పత్రికల్లో చూస్తే మొత్తం ఈరోజు ఉన్నటువంటి ప్యాసింజర్ రైళ్లతో సహా ప్రైవేట్ వాళ్ళు కంపెనీ చెప్పేటువంటి పరిస్థితి. ఈరోజు ప్యాసింజర్ రైళ్లలో సామాన్యులుగా ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు చాలామంది 10 రూపాయలతో నిలురుగుపోయేటటువంటి పరిస్థితిని రేపు ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో అప్పగిస్తే వాళ్ళు ఎంత పెంచుకున్నా వాళ్ళకి అడ్డు అదుపు లేకుండా పెంచుకునేటటువంటి పరిస్థితి ఉంది. సామాన్యులు కూడా సుదూర ప్రాంతాలకు పోవడానికి వీలు లేకుండా చేసేటటువంటి క్రమం ఈరోజు మొదలైంది. ఇంకొకటి, ఈరోజు ఉద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇదివరకు ముందు చదువుకున్నటువంటి వాళ్ళందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు ఉండేవి. ఈరోజు గవర్నమెంట్ ఉద్యోగాలు కంటి చూపు మేరలో కనిపించడం లేదు. అన్నీ కాంట్రాక్ట్ బేసిక్, అవుట్సోర్సింగ్ ఇట్లాంటి కొత్త కొత్త పేర్లు పెట్టి వీళ్ళందరికీ 5,000, 10,000 ఇచ్చి ఈరోజు ఉద్యోగాలు జీతాలు ఇచ్చి